ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఆ తర్వాతే నిమ్మగడ్డ క్లారిటీ ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి మొత్తం నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో యంత్రాంగం అంకిత భావంతో పనిచేసిందని ఎస్సీసీ నిమ్మగడ్డ ప్రశంసించారు అధికారులంతా ఎంతో విఘ్నత సంయమనంతో వ్యవహరించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు ఒక్క విడతలో తొంభై వేలకు పైగా సిబ్బంది పనిచేస్తారని చెప్పారు యాభై వేల మందికి పైగా పోలీసులు సమర్థంగా పనిచేస్తారని ప్రతి విడతలో ఎనభై శాతానికి పైగా స్వచ్ఛందంగా ఓటింగ్లో పాల్గొన్నారని చెప్పారు దీనిపై ఎన్నికల సంఘం పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తోందన్నారు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరపాలని ముందుగా భావించామని అయితే కోర్టులో కేసుల కారణంగా కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయని అన్నారు నిమ్మగడ్డ అవాంతరాలు తొలగిపోయాక ఎన్నికలు నిర్వహిస్తామన్నారు ఎన్నికలపై కోర్టులో విచారణ జరగనుంది ఒకవేళ కోర్టు తీర్పు వెంటనే ఇస్తే ఎన్నికలు జరగనున్నాయి లేని పక్షంలో ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మార్చి రెండు నుంచి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ జరుగుతుందన్నారు ఎస్సీసీ పట్టణ ఓటర్లు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనాలని వీలైనంత ఎక్కువగా పోలింగ్ కేంద్రాలు సదుపాయాలు కల్పిస్తామని అన్నారు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు వేయలేకపోయిన వారు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే నామినేషన్ వేసే అవకాశం కల్పిస్తామన్నారు